రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ ప్రధాన కార్యాలయంలో స్వర్గీయ డాక్టర్ సి నారాయణ రెడ్డి 89వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్లా పోసిట్టి కేక్ కట్ చేసి కళాకారులందరికీ స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోచెట్టి మాట్లాడుతూ హనుమాజీపేట ముద్దుపిట్టె జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన స్మృతులు గుర్తు చేసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అర్హులైన కళాకారులందరికీ హెల్త్ కార్డులు అందజేసి కళాకారులను ఆదుకోవాలని అన్నారు. అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు, వేములవాడ శాసనసభ సభ్యులు శ్రీ డాక్టర్ సిహెచ్ రమేష్ బాబులు చొరవ తీసుకుని స్వర్గీయ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి విగ్రహాన్ని వేములవాడ పట్టణంలో ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్లపోశెట్టి, సంస్థ అధ్యక్షులు కనపర్తి హనుమాన్, ప్రధాన కార్యదర్శి గంగా శ్రీకాంత్, గాయని రాధిక, కె శ్రీకాంత్, బొడిగిరాజు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ డాక్టర్ సినారాయణ రెడ్డి గారి 89వ జయంతిని వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరియు అలాగే వారికి పూలమాల వేసి నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి కళాకారులకు పంచడం జరిగింది. హనుమాజీపేట ముద్దుబిడ్డ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సినారాయణ రెడ్డి గారి 89వ జయంతి సందర్భంగా కళాకారుల ఆశాజ్యోతి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరియు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారికి మనవి చేయనిది ఏమనగా, వెంటనే అర్హులైన కళాకారులందరికీ హెల్త్ కార్డులను అందజేయవలసిందిగా కోరుచున్నాము. మరియు అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీ కె తారక రామారావు గారికి మరియు వేములవాడ శాసనసభ్యులు డాక్టర్ సిహెచ్ రమేష్ బాబు గారికి ముఖ్యంగా మనవి చేయింది ఏమనగా, డాక్టర్ సినా రెడ్డి గారి జయంతి వచ్చే జయంతి వరకు వారి విగ్రహాన్ని సినారే కళామందినందు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచు మరియు వారందరికీ మా కళాకారుల పక్షాన హృదయపూర్వక కళాభివందనలు తెలియజేస్తున్నాం. నిర్భయంగా.